3500 రూపాయల విలువగల కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ అవిస్ హాస్పిటల్లో. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక స్థానమే వేరు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రత్న నందమూరి వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సక్సెస్ విషయం ఎలా ఉన్నా తారక రత్న పర్సనల్ గా గొప్ప మనసున్న మనిషి, ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. వ్యక్తిత్వంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. తారక రత్న ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి, వీరిది లవ్ మ్యారేజ్. అంతేకాదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా. అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్స్ డిజైనర్. ఆమె తారక రత్న నటించిన నందీశోడు సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేసింది. అప్పుడే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వారి మనసులు కలిశాయి. అయితే పెళ్లి విషయంలో అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది తారక రత్న. కొన్ని కారణాల వల్ల తారక రత్న కుటుంబ సభ్యులు అలేఖ్యతో పెళ్లికి అంగీకరించలేదు. అలాగని అలేఖ్యను వదులుకోలేదు. మనసుకు నచ్చిన, తనను నమ్ముకున్న అమ్మాయికి మంచి జీవితం అందివ్వాలనుకుని కుటుంబానికి దూరమయ్యాడు తారక రత్న. కొన్నేళ్ల పాటు కుటుంబ సభ్యులు అతన్ని దూరం పెట్టారు. తారక రత్న, అలేఖ్య కొంతకాలం అందరికీ దూరంగా ఉన్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా 3 పిల్లలు జన్మించారు. వారికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. పంతాలు పట్టింపులు కలకాలం ఉండవు, దేనికైనా పట్టువిడుపులు ఉండాలంటారు. అలా క్రమక్రమంగా తారక రత్న మళ్ళీ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ఇక తాత అడుగుజాడల్లో నడవాలని, తాతలా ప్రజలకు సేవలందించాలని అడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే విధి వక్రీకరించింది, మృత్యువు దరిచేరింది. ప్రజల సేవకు అడుగులు వేసే క్రమంలో ప్రజల మధ్యనే కుప్పకూలిపోయాడు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. నెలైనా 2 నెలలైనా సరే భర్త ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకుంది తారక రత్న భార్య అలేఖ్యారెడ్డి. 23 రోజుల నుంచి పిల్లలు, అమ్మ, డాడీ ఎప్పుడొస్తారు, ఎక్కడ ఉన్నారు అని అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వలేకపోయారు. ఇవాళ, రేపు అని చెబుతూ వచ్చారు. భర్తతో సంతోషంగా గడిపిన ఆ ఇంట్లోనే తారక రత్న విగతజీవిగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు పిల్లల్ని సముదాయించలేక భర్తను కడసారి చూస్తూ బోరుమంటున్నారు. తిరిగి వస్తారనుకుంటే తన ప్రాణమైన భార్యాబిడ్డల్ని ఒంటరి వాళ్లను చేసి భగవంతుని సన్నిధికి చేరిపోయారు తారక రత్న.